నమస్తే రజ గారు. నమస్కారం అండి. రజ గారు, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అయ్యో కొన్ని డౌట్స్ ఉంటే మాట్లాడదామని వచ్చాను. బట్ మిమ్మల్ని చూసాక చేతికి ఏంటంటే బ్లాక్ బ్యాండ్ కట్టారు. సో ఈ బ్యాండ్ ఏంటంటే మేము ఏవిస్ హాస్పిటల్ వాళ్ళు మేము ముందు ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రొటెస్ట్ ఏంటంటే మా కూతురు, మా అందరి మన భారతదేశం కూతురు ఒక అమ్మాయికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది కల్కటాలో. అసలు అది ఒక మనం ఒక స్టేట్మెంట్ ఒక పదంలో వాడలేని పదాలు, అంటే అలాంటి అంత దారుణమైన అత్యాచారం జరగడము, ఆమెకి చంపేయటము, పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏమాత్రం కూడా సెక్యూరిటీ మెజర్స్ అన్నీ లేకపోవడము, రేపొద్దున మన పిల్లలు మనకి మనము ఇంతమంది ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ మాకుంటుంది రేపొద్దున, మన 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 హాస్పిటల్ కూడా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, లేదా 70 మంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళకి ఏం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాము? ఇలాంటి ఇంత ర్యాంపెంట్గా అలా చేసి ఒక లాకి కూడా భయం లేకుండా, ఒక సిస్టమ్కి ఏమాత్రం భయపడకుండా ఇలాంటి అంటే యానిమల్ లైన్ పీపుల్ ఉండడం అనేది చాలా దురదృష్టకరం అండి. అండ్ ఆ పిల్ల తలుపున అంటే ఒక ఫాదర్గా ఆ పిల్ల తలుపును తలుచుకుంటే అసలు కన్నీళ్ళు ఆగట్లేదు నాకు. 1 వీక్ అసలు ఎంత బాధ వేస్తుంది అంటే వింటుంటే, హౌ కెన్ దిస్ హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ, వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ పీపుల్. అండ్ దీనికి రియాక్షన్ అంటే సరే ఏదో స్ట్రైకులు గీకులు చేస్తున్నారు, మీడియా స్పందిస్తోంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా మాట్లాడుతున్నాం, అక్కడితో ఆగిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది, మళ్ళీ 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 రిపీట్ అవుతానే కనిపిస్తుంది కదా మనకి. రిపీట్ అంటే సి ఇక్కడ ఇది మరీ దారుణం, ఎందుకంటే ఒక సెక్షువల్ యాంగిల్ కూడా ఉంది, వాడు వేస్ట్ ఫెలో, వాడు చాలా హారబుల్ హ్యూమన్ బీయింగ్, హూ ఎవర్ హస్ డన్ దిస్. బట్ డాక్టర్ని ఈజీగా దాడి చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఒక రకరకాల సెక్షన్స్ పెట్టాము, ఐపీసీ పెట్టాము, బట్ ఈ లాస్ పెట్టినంత మాత్రం సరిపోదండి, ఇంప్లిమెంటేషన్ చాలా శూన్యం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా అమ్మాయి మేము హాస్పిటల్ రన్ చేస్తాం, మాకు మల్టిపుల్ క్లినిక్స్ ఉన్నాయి, ఎవరన్నా గట్టి గొంతెత్తే ఇప్పుడు అమెరికాలో అనుకోండి, ఒక మినిట్లో మేము 911 ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తాం. యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, యూ ప్లీజ్ గో టు కోర్ట్. సి ఇప్పుడు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, సో పేషెంట్ కూడా అన్యాయం జరిగిందని ఫీలింగ్ ఉంటే దేర్ హ్యాస్ టు బి రిడ్రెసల్. వాళ్ళకు పోలీస్కి అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వాలి, మన దేశం ఇంకా కన్స్యూమర్ కోర్ట్ అని ఇంకోటి పెట్టారు, ఎన్నో ఉన్నాయి వాళ్ళ మార్గం. కానీ డైరెక్ట్గా వాళ్ళ మ్యాటర్ హ్యాండ్లోకి తీసుకొని వైలెన్స్ అనేది చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు లేడీ సీఎంలు కానీ, మేల్ సీఎంస్ కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, మినిస్టర్ కానీ ఎందుకు ఈ విషయం మాట్లాడలేదు? వాట్ రాంగ్? అప్రూవ్ నేను ఇప్పుడు ఇది ఒక మాట కూడా చెప్తాను, కమర్షియల్ డాక్టర్ అయినా కూడానండి, వాళ్ళు ఎంత కొంచెం ఎదుకెళ్ళి తక్కువ లెవెల్స్ ఉన్న డాక్టర్ కూడా, హీ డస్ మోర్ గుడ్ దెన్ బ్యాడ్. ఒక కమర్షియల్ డాక్టర్ ఉన్నాడు, ఏదో ప్రతి పేషెంట్ కొన్ని ఎక్స్ట్రా మందులు రాశాడు, అయినా వాడు 70 పేషెంట్ చూస్తాడు కదా, అయినా అందులో 60 మంది తగ్గుతారు కదా. సో ద అమౌంట్, సి యూ కెనాట్ కంపేర్ ద కరప్షన్ ఆర్ ఎ బ్యాడ్ ఫర్ డాక్టర్ వర్సెస్ ఎనీ అదర్ ఫీల్డ్, ఎందుకంటే ఇక్కడ హీ గివ్స్ మచ్ మోర్ బ్యాక్ టు ద సొసైటీ. సొసైటీకి వెనక్కి డాక్టర్ చాలా ఇస్తారు. అది మనము ఎలా మర్చిపోతున్నాము? మన ప్రజలకి ఆ కోపాలు ఏంటి, ఆ హేట్రెడ్ ఏంటి ఈ ప్రొఫెషన్ అంటే, ఇది ఎలా చేస్తున్నారు? మరి అలా ఉన్నప్పుడు మరి మాకు ఏం మెజర్స్ ఉన్నాయి? సి ఇప్పుడు ఇది అయినాక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేశారా మీరు? పోనీ నైట్ డ్యూటీస్ అమ్మాయిలకి ఒక 1 మంత్ ఆట పెట్టారా? అసలు ఈ సెక్యూరిటీ ఇష్యూ పాన్ ఇండియా ఒక కమిటీ వేసి అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోలేదాకా ఆడపిల్లలకి నైట్ డ్యూటీ లేకండి, వాళ్ళు ఎలా చేస్తారండి నైట్ డ్యూటీలు? వాట్ ఈస్ దిస్? అమ్మాయి జాబ్ చేసుకుని ఆమె హాస్పిటల్కి వెళ్ళి మీకు అన్యాయం చేసి వచ్చారు మీరు? ఇది అసలు మేము మీకు నాట్ ఏబుల్ డిస్క్రైబ్ దిస్. ఇది పక్కన పెడితే కొన్ని 100 సార్లు కొట్టడం అనేది జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్లో మొన్న ఎవరు కొట్టారు, నిన్న ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక నర్స్ మీద అన్నారు. ఇది కరెక్ట్ కాదండి. హౌ కూల్ కమ్ టు మెడిసిన్? ఎందుకు మెడిసిన్లోకి వస్తారు? ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ ఇవన్నీ చూడండి, అసలు ఆడపిల్లలు అసలు ఎందుకండి మెడిసిన్ చేయాలి? ఇద్దరు అమ్మాయిలు ఎవరు నిన్నే దే కన్వర్ట్ ఏదో వెళ్ళి MBA కోర్స్ జాయిన్ అవుతామని చెప్పి పెట్టారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డాక్టర్స్ అప్లై చేయండి. కొన్ని సంవత్సరాల పాటు మొత్తం జీవితాన్ని పణంగా పెట్టి చదివి మెడికల్ మెడిసిన్ చదివేసిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తామంటే, మీరు అన్నట్లుగా ఇప్పుడే వచ్చే వాళ్ళకి వద్దు బాబోయ్ అనే ఒక భయం వచ్చేస్తుంది. గోయింగ్ టు మేనేజ్మెంట్ ఫీల్డ్, దే గోయింగ్ టు సమ్ అదర్ ఫీల్డ్. ఎవరు ఐటీలోకి వెళ్ళిపోతున్నాడు, క్లాస్మేట్ కూడా ఐటీలోకి వెళ్ళిపోయాడు, ఇలాగే 2 సార్లు అయితే అమెరికాలో వాడు ప్రాఫిట్ ప్రొఫెషనల్ ఆఫ్ డూయింగ్ మెడిసిన్. సో ఇవన్నీ కారణం ఏంటంటే, సరే మనీ ఎర్నింగ్ ఇవన్నీ కూడా కొంత స్లోగా ఉంటుంది, కొంత డిలేడ్గా ఉంటుంది. డాక్టర్కి ఎప్పుడో వాళ్ళు వి ఆల్వేస్ జోక్ అనమాట, వి ఎర్న్ మనీ ఫర్ అవర్ కిడ్స్ నాట్ ఫర్ అవర్ సెల్స్. మేము సంపాదించడానికి మా పిల్లలు పెద్దవాళ్ళు, అదంతా ఒక రకం ఫేట్. బట్ వాళ్ళని ప్రాక్టీస్ కూడా చేసుకునేయకుండా ఈ కొట్టడాలు కొట్టుకోవడాలు ఇవన్నీ ఏంటండి? అండ్ ఇవన్నీ మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఒక నేషనల్ లీడర్ అయినా, ఒక ఎంపీ అయినా, నా కాన్స్టిట్యూన్సీ ఇంకో డాక్టర్ అటాక్ అవ్వకూడదు, నేను దీని మీద అటెన్షన్ తీసుకుంటున్నాను, ఒకడైనా అన్నారా ఇంత అయిన తర్వాత?
నాట్ ఫేర్, వెరీ వెరీ సాడ్గా అనిపిస్తుందండి. హెల్త్ కేర్ ఫీల్డ్ ఇలా అయితే ఎవరు తీసుకోరు ఫ్యూచర్లో. అయితే డాక్టర్ గారు, మరి మెడికల్గా మీ లీడర్షిప్ ఉంటుంది కదా, అది ఎట్లా అండి, అది ఎట్లా వర్క్ చేస్తుంది? సో మాకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. మెయిన్గా ఈ డాక్టర్స్ వెల్ఫేర్ చూసుకునేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మళ్ళీ స్టేట్ బ్రాంచ్, లోకల్ బ్రాంచ్ల బ్రాంచ్లు చాలా ఉంటాయి. సో వెల్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో డెఫినెట్గా ఇంతకు ముందు అయిన అటాక్స్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నా ఉద్దేశంలో అంత ఫాస్ట్గా స్పందించలేదు. కానీ అఫ్ కోర్స్ ఇది హీనస్ క్రైమ్, చాలా పెద్ద పొరపాటు కాబట్టి డెఫినెట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈవేళ రేపు కాల్ స్ట్రైక్ కాల్ ఫర్ చేశారు. ఫ్యాన్ ఇండియా అంటే పెద్ద పెద్ద సిటీస్ అయితే ఓపీడీ కూడా చూడట్లేదు, నాన్ ఎమర్జెన్సీ ఎవరు చూడట్లేదు. సో డెఫినెట్గా కొంత సఫర్ అవుతారు. బట్ సి, అది ప్యూర్గా స్ట్రైక్ ఫార్మాట్లో చేస్తే ఏమవుతుందండి, మనం ఫైనల్గా పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఓట్ తీసుకుంటాం. ఆ వెల్ఫేర్ మీరు ఎన్నాళ్ళు ఆపేస్తారు, ఎవరి కోసం ఆపేస్తారు? ఎవరో ఒకళ్ళు జాలుగా అంటారు కదా, నాకు ఎలా సార్, నాకు మరి ఎమర్జెన్సీ ఉందంటే మీరు చేయాల్సిందే చేయాల్సిందే. సో దానివల్ల నాకు పెద్ద ఉపయోగం కనిపించదు. మీకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా నేను మొన్న జరిగిన ఇష్యూకి సంబంధించి మీకు ఎట్లా అనిపిస్తుంది? అఫ్కోర్స్ ఈ సాడ్నెస్ని మనం ఛానలైజ్ చేయాలండి. సరే, ఈ పిల్ల అనేది మనకి అసలు తన పేరు మీద ఈ డాక్టర్స్ లైఫ్ అనేది ఒక 10-20 ఏళ్ళకి మారిపోతే కనీసం ఒక ప్రాణానికి విలువిచ్చినట్టు అవుతుంది నా ఉద్దేశంలో. సో డెఫినెట్గా దీన్ని ఛానలైజ్ చేసి సెక్యూరిటీ మెషర్స్ అన్నీ మార్చాలి. డెఫినెట్గా హాస్పిటల్స్లో ఎనీ ఫార్మ్ ఆఫ్ వెర్బల్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ మెంటల్ అబ్యూస్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. మీకు అవసరం ఉంటే ఇంకా ఫ్రెష్ ఐటీ ఐపీసీ కోడ్లు కొత్త కూడా మార్చాలి. అండ్ ఈ పోలీస్ని, ఈ లోకల్ మేనేజ్మెంట్ని సెన్సిటివైజ్ చేయాలి. ఇక్కడ మనం పికప్ చేయాల్సిన పాయింట్స్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఏదో అయి ఉంటారులే, హాస్పిటల్ డబ్బులు సంపాదిస్తున్నారులే, గట్టిగా అరిచేస్తే ఏం పోతుంది, వాళ్ళే చూసుకుంటారులే అంటే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు, పెద్ద హాస్పిటల్లో ఏం చేయరు, వాళ్ళు 4 బౌన్సర్లు పెట్టిన అతన్ని పంపిస్తారు. బట్ అది కాదు కదా మనకు కావాల్సింది. ఈ ప్రజల్లో అసలు ఎందుకు అంటారు, ఇప్పుడు నేను అనుకోండి ఐ కెనాట్ అఫోర్డ్ బౌన్సర్స్ రైట్. ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక గట్టిగా అరిస్తే ఐ ఫీల్ వెరీ బ్యాడ్, చా ఇంత కష్టపడుతుంది, ఇన్ని 100 మంది చూస్తుంది, ఇందుకోసమేనా అని చెప్పి ఒక రకమైన బాధ అనిపించేస్తుంది. వి గివ్ అప్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. So definitely, I think the leader should speak to the doctor community. వాళ్ళు వచ్చారు మాట్లాడాలి, అసలు ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నాం, మేము హెల్ప్ చేస్తాం చెప్పడం చాలా. థ్యాంక్ యూ సో మచ్ రాజా, నమస్తే.